हेलो अंडी नमस्ते नेनु राज्यम नेनु ई रोज एं चेप्पालनुकुंटुन्नानंटे एलांटि पुंजुनु कोनुक्कुंटे मीकु बागुंटुंदि अनि चेप्पालनुकुंटुन्नानु पॉइंट वन अंडी दानि वयसु चूसुकोवालि मी दोड्लो ब्रीडर गनैते अदि मनं एमी चेयलेमु मनं डब्बुनु पेट्टि कोनुक्कुंटुन्नामु अनंटे मात्रं दानि वयसु एंत अने चूडालि मरी मुसलि मुदुरि कोनुक्कुन्नारनुकोंडि डब्बुलु तक्कुव वस्तुंदि कदा अनि एदो ओकसारि तीसुकुंदामु अनेसि अदि क्रासिंग अवुद्दनि ग्यारंटी अयिते उंडदु ओकवेळ अयिते कूडा पिल्ल वच्चिद्दनि असले ग्यारंटी उंडदु अंदुकनि 10 रूपायलु एक्कुवैना सरे वयसु तक्कुव उंडेलागा चूडंडि अंटे 1.5 संवत्सरं नुंचि मनं कोनुक्कुन्नामंटे अप्पटि नुंचि इंका क्रासिंग अयिपोद्दन्नमाट बागा पिल्ललु वस्तायंडि కొంతమంది ఏమంటారు ముసల్దానికే బాగా వస్తాయి అని అంటారు అదంతా అబద్ధం 1.5 నుంచి బాగా వస్తాయండి 5 సంవత్సరాల వరకు వస్తాయి గానీ మరి అల్లు చెప్పినట్టు ఆ వయసు ఉండి ఉండకపోవచ్చు దానికి అందుకనే 1.5 లోనే కొనుక్కోవడం చూడండి 1.5 2 మధ్యలో కొనుక్కున్నారు అనుకోండి సంవత్సరం దాటాక కొనుక్కున్నారు అనుకోండి బ్రీడర్ గా మీకు మంచి ఉపయోగం ఉంటది రెండో పాయింట్ అండి సీలిన రెక్క ఉంటదేమో చూసుకోండి మీరు ఇట్లా తీసి చూసినప్పుడు దానికి సీల్ ఉంటే ఇది విడిగా వస్తదన్నమాట ఇదనేది చాలా దూరంగా వచ్చేసి గ్యాప్ ఎక్కువ ఉంటదన్నమాట వాళ్ళు ఒక్కొక్కరు ఏం చేస్తారంటే దీనికి దీనికి దారం వేసి కట్టేసి ఇచ్చేస్తారండి అలా కొంతమంది నా ఫ్రెండ్స్ నష్టపోయారు అలా ఉందేమో ఒకసారి చూసుకోండి కట్టే ఉందా లేదంటే అనేసి అది సీలిన్ రక్కే కదా బ్రీడర్కి ఏమీ తప్పులేదులే అనుకోకండి నెక్స్ట్ బ్రీడ్ కూడా అదే వచ్చింది మనం ఆ విధంగా కొనేవాళ్ళు సరిగ్గా కొనరు అప్పుడు మనం నష్టపోతామండి అందుకని చీలిపోయిన రెక్క ఉందేమో చూసుకోండి పాయింట్ నంబర్ 3 అండి ఈ ముక్కు చూసుకోవాలండి ముక్క అనేది ఇలా ఆనుకుని ఉండాలి ఇట్లా పెట్టినప్పుడు ఆనుకుని ఉండాలి అది చిన్న ముక్కైనా పెద్ద ముక్కైనా ఏదైనా సరే ఆనుకుని ఉంటే బాగుండి అది మనం ఇలా పెట్టి చూసినప్పుడు కూడా ఎలిసి ఉందనుకోండి అది ఫ్యూచర్ లో చాలా ఇబ్బందులు పెట్టిద్ది అది సరిగ్గా గుర్గుర్ర అంటా ఉంటది ఊరికే జొల్లు వస్తా ఉంటది అదంతా క్లీన్ చేయాలి అదైతే ఆ ఇబ్బందులు అయితే ఖచ్చితంగా వాటిలో వస్తాయండి దాన్ని చూసుకోవాలి ముక్క అనేది ఇట్లే ఉండాలి పాయింట్ నంబర్ 4 అండి ముఖం ఎప్పుడు కూడా దాని ఒరిజినల్ నలుపు ఉంటే పర్లేదు అంటే కొన్ని జాతులు ఏముంటాయి కర్రిగా ఉంటాయి అన్నమాట కర్రి ముఖమే ఉంటాయి ఆ దాంతో వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అప్పుడే అర్థమైపోద్దండి కొత్త ఇక్కడంతా ఎర్రగా ఉండి కొంచెం ఇక్కడే నల్లగా ఉందనుకోండి అప్పుడు అసలు తీసుకోకూడదు నల్లగా ఉన్నా తీసుకోకూడదు ఇదంతా తెల్లగా అయిపోద్దండి రక్తం లేనట్టు ఆరిపోయినట్టు ఉంటది అట్లాంటి వాటిని తీసుకుంటే నష్టపోతారండి అలాగే కన్ను కూడా ఒకసారి చూసుకుంటే బెస్ట్ అండి కన్ను వచ్చేసి ఎర్రగా ఉంది అంటే దానిలో ఖచ్చితంగా ఏదో లోపం ఉంది అనేసి అంటే అది అప్పటికి బాగున్నట్టే ఉన్నా తర్వాత దానికి ఏదో లోపం ఉంది దాని లోపం ఏదో బాధ ఉంది అనేసి అర్థం చేసుకోవాలి పాయింట్ నంబర్ 5 అండి కాట చూసుకోవాలి ఈ కాట అనేది కొన్నిటికి ఎదగదండి అసలు తిరగదు అక్కడే ఉండిపోద్దన్నమాట మీరు కాట చూసి దాని వయసు అనేది అంచనా వేయనేకూడదు ఒక దానికి స్పీడ్ గా పెరిగిపోద్ది ఒక దానికి ఎన్ని సంవత్సరాలు ఉండా అంటుకునే ఉంటది అది ఆనే అనేది తరగట ఆగిపోద్దన్నమాట దానికి దాని బ్రీడ్ అది అర్థం చేసుకోవాలి ఆ కాట చూపించి చూడు దీనికి ఇప్పుడే మొలిసింది అని చెప్తే మాత్రం నమ్మకండి దీన్ని మా వాళ్ళు కాట అంటారండి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుస్తారేమో నాకైతే తెలియదు దీని మాత్రం కాట అంటారు దీని గురించి నేను చెప్పాను పాయింట్ నంబర్ 6 అండి మనం వచ్చేసి ఆనలు ఉన్నాయో లేదో చూసుకోవాలండి ఇక్కడ గాని ఇక్కడ గాని ఎక్కడైనా ఆనలు ఉన్నాయేమో చూసుకోవాలి ఆనలు ఉంటే వాటికి వచ్చేసి మళ్ళీ వచ్చే పిల్లలకు కూడా మళ్ళీ అదే ఆనలు వస్తాయి మీరు అప్పుడు అదే ఆటిల్ని మాంసానికే కొంటారు తప్ప దీనికి ఎంత వయసు వచ్చినా గాని ఆనలు లేదు చూడండి అది ఊరికి అది గుచ్చుకుంది ఇది గుచ్చుకుంది అని చెప్తారే తప్పితే వాటి ఒరిజినల్ ఇంకా అదే అన్నమాట ఆ బ్రీడ్ ఇంకా అంతే ఆనలు ఉండే వాటికి మనకి గాని ఆనలు ఉండే వాళ్ళకి మళ్ళీ వాళ్ళ పిల్లలకు ఆనలు వచ్చినట్టే వాళ్ళ పిల్లలకు కూడా ఆనలు వచ్చేస్తాయండి వయసుతో సంబంధం ఏమీ ఉండదు ఒక వయసు రాంగలోనే వచ్చేస్తాయి ఆనలు అంటేనండి ఇక్కడ ఇట్లా ఒత్తితే గట్టిగా ఉంటుంది అక్కడ స్పర్శలు అది అట్టన్నప్పుడు అది కలక్కన లాక్కుంటుంది అన్నమాట దాన్ని అనేది చూసుకోవాలి
అదొక రకమైన పుండు వచ్చి ఎండిపోయిందేమో అన్నట్టు అనిపిస్తుందండి చూస్తుంటే. అదాన్ని ఆన్లు అంటారు. పాయింట్ నెంబర్ 7 అండి. ఈ కాళ్ళు అనే ఏళ్ళు అనేవి ముందే వంకరలు తిరుగున్నాయి అనుకోండి, 1.5 సంవత్సరం 2 సంవత్సరాలకే, ఆ తర్వాత పెద్దదయ్యే కొద్ది మరీ వంకరలు తిరిగిపోతాయి అన్నమాట. అదొకటి చూసుకోండి. ఇక్కడ వచ్చేసి ఈ ఇక్కడ మనకు అర్థం కాదు, ఈ ఈ కీళ్ళలో ఇట్లా ఒత్తి చూసుకోండి, ఇట్లా ఒత్తినప్పుడు ఇట్లా గట్టిగా ఒత్తినప్పుడు అది వెనక్కి అనేది లాక్కోకూడదు. వెనక్కి లాక్కుంటుంది అంటే దానికి దాంట్లో ఏదో సమస్య ఉంది అని అర్థం చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 8 అండి. ఈ బొచ్చు అనేది ఇట్లా సాఫ్గా ఉండాలి. ఈ ఇక్కడ వచ్చేసి ఇట్లా నిక్క పొడుచుకొని ఉందంటే దానికి ఏదో ప్రాబ్లం ఉందని అర్థం అండి. మనకి అర్థం కాకపోతే కూడా వాళ్ళు ఏం చేస్తారు, చూడు బండగ నిండా తినింది అని ఇలా చూపిస్తారండి. వాళ్ళు ఫుల్గా కూరేసుకొని తీసుకొస్తారు, ఆ తర్వాత అది తినదు, అప్పుడు మనం ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఈ కళ్ళు కూడా బురుగు 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 వచ్చి ఉంటుందండి, అంటే అది కూడా ఒకసారి చూసుకోండి. కళ్ళు వచ్చేసి నీట్గా ఉండాలి. ఒక్కొక్కసారి పర్లేదు, ఉప్పుతో కడిగితేనే పోద్ది, కానీ ఒక్కొక్కసారి కంటితో స్టార్ట్ అయినా అదొక వైరస్ అయి ఉండొచ్చు, చెప్పేకి రాదు, అది ఒకసారి చూసుకోండి. మనం డబ్బులు ఇచ్చుకునేటప్పుడు ఏదో ఒక లోపం ఉండేది ఎందుకు కొనుక్కోవాలి, మంచిదే కొనుక్కుందాం. పాయింట్ నెంబర్ 9 అండి. ఈ ఈకలు అనేయండి ఇలా అంటే ఇరిగిపోకూడదు, కొన్నిటికి ఇలా అనగానే ఇరిగిపోతాయి అన్నమాట. ఇట్లా ఉంచితే ఇట్లా ఉంటే అది బాగుంది, హెల్దీగా ఉంది అనుకోవాలి. లేదు అని అంటే ఇట్లా అనగానే ఇరిగిపోయింది అంటే దానికి కాల్షియం ప్రాబ్లం ఉన్నట్టు, అది ఎప్పుడోకప్పుడు తేడా పడిపోద్దండి. ఇదండి ఈక అనేది అంతా రాలిపోంది, అంతా కూడా రాలిపోంది అనమాట. మళ్ళీ కొత్త ఈక స్టార్ట్ అవ్వాలి. దీని వయసు వచ్చేసి దాదాపు 5 సంవత్సరాలు ఉంటుంది. పాయింట్ నెంబర్ 10 అండి. ఈ వెనక రెట్టేసే దగ్గర కొన్నిటికి పుండు అయిపోయి ఉంటుందండి, దాన్ని తప్పకుండా చూసుకోండి. అది నీట్గా ఉండాలి. ఇట్లా తీసి చూసుకోండి అక్కడ ఏమన్నా పుండు ఉందా అనేసి, లేదంటే తర్వాత అది ఎంతకి మాందండి, ఇబ్బంది పడాల్సి వచ్చింది. నేను ఇప్పుడు కోడి పుంజుల్ని ఎలా తీసుకొచ్చాను, ఎంత తీసుకొచ్చానో చెప్తానండి. అవి నేనన్నీ కూడా చిన్నపిల్లలప్పుడే తీసుకొచ్చాను. చిన్నపిల్లలంటే మరీ చిన్నపిల్లలు కాదు, పట్టా పిల్లలు ఉన్నప్పుడు తీసుకొచ్చాను, అందుకే కొంచెం మనకి తక్కువ పడినట్టు అనుకోవాలి. మరీ పెద్ద అయిపోయినాక తీసుకోవాలంటే కొంచెం డబ్బులు అయితే ఎక్కువ పడతాయి, కానీ అన్నీ చూసి తెచ్చుకోవచ్చు, పర్లేదు అలాగైనా. మరీ చిన్నపిల్లలు తీసుకురావాలంటే మటుకు నమ్మకం ఉండే చోట తీసుకురావాలి. పైపెచ్చు వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు ఒక్కోసారి, అవి ఎలా అవుతాయి ఏంటి అని. అవి బ్రీడర్స్ ఉన్నాయే రావాలనేవి లేదు కదా, కొంచెం మార్పులు అట్లా వస్తాయి అన్నమాట. అవి అందున ఈ జాతి పిల్లలంటే కరెక్ట్ అదే వచ్చిద్దని అస్సలు చెప్పే కావదు. అందుకని కొంచెం పట్టా పిల్లలు తీసుకుంటేనే మనకు కరెక్ట్ ఏమో అనిపిస్తుంది నాకైతే, నా మటుకు నాకు. నేను చిన్నపిల్లలు ఒకటి రెండు సార్లు కొన్నాను, పెద్ద వాటిని కొన్నాను, ఇలా పట్టా పిల్లల్ని కొనుక్కున్నాను. నాకు అన్నిటికంటే ఈ పట్టా పిల్లలు కొనుక్కునేదే మేలేమో అనిపించింది అన్నమాట నా మనసుకి. అన్నీ తెలుస్తాయి, పట్టా పిల్లల వయసు వచ్చేప్పటికీ దాదాపు వాటికి సీల్ రెక్కుందా లేకపోతే ఇంకోటి ఉందా అనే విషయం తెలిసిద్ది. అది ఎంత హైట్ వచ్చింది, ఎంత వెయిట్ వచ్చింది అనేది కూడా చాలా వరకు తెలిసిపోద్ది అన్నమాట. అదే చిన్నపిల్లలు తెచ్చుకున్నామనుకోండి అది అంత తెలియకపోవచ్చు మనకు, వాళ్ళు కూడా అవుతుందిలే అనుకోవచ్చు, కానీ వాళ్ళ తండ్రుల వల్ల తాతల వల్ల కొంచెం తక్కువది కూడా రావచ్చు, చెప్పేకైతే రాదు. మనము చిన్నపిల్లల కంటే పెద్ద ఇట్లా పట్టపిల్లలే మేలనిపించింది అన్నమాట నాకు. పట్టాపిల్లలు లాంటివి తెచ్చుకుంటేనండి, అంటే ఒక సంవత్సరం అట్లా ఉండగా తెచ్చుకున్నామంటే మనము కొన్ని రోజులు బ్రీడ్ తీసుకుని ఆ తర్వాత కొంచెం ఎక్కువకే అన్నట్టు అమ్ముకోవచ్చు అన్నమాట. కొనుక్కునేప్పుడు జాగ్రత్తగా చూసి తీసుకోండి, మోసాలు జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది కోళ్ళల్లో. అందరూ కరెక్ట్గా ఇవ్వాలని రూల్ ఏం లేదు, మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం కాబట్టి చూసుకుని తీసుకోండి. నమస్తే, బాయ్.